చంద్రబాబు ప్రభుత్వ హయంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చారు. షెల్ కంపెనీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడని అప్పటి ఆరోపణ. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి ఆరోపణతోనే ఆయనపై కేసులు నమోదయ్యాయి. అసలు విషయం ఏంటి అంటే, ఫైబర్ నెట్ అవినీతి పర్వం ఇప్పుడు వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తనకు బాగా సన్నిహితుడు అయిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాస్టాప్ కంపెనీకి అప్పగించారు. అయితే ఈ అప్పగించిన క్రమంలో ఒక్కటంటే ఒక్కటైనా సరైన రూల్ పాటించలేదు. ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని శుక్రవారం ఏసీబీ న్యాయ సంస్థలో సిఐడి కేసు ఛార్జ్షీట్ ని దాఖలు చేసింది. A1 గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, A2 గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండి వేమూరి హరికృష్ణ, A3 గా ఏపీ సైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్క్యాప్ సంస్థలకు అప్పటి ఎండి కొంగంటి సాంబశివరావులతో పాటు మరికొందరి నిందితులను పేర్కొంది. వీరిపై పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. చంద్రబాబు ఈ ప్రాజెక్టులో ఎలా ప్రజాధనాన్ని కొల్లగొట్టారనేది సిఐడి తన ఛార్జీషీట్ లో పేర్కొంది. ఈ ప్రాజెక్టు విలువ 2000 కోట్లుగా, ఇందులో మొదటి దశ కింద 333 కోట్ల విలువైన పన్నులను అక్రమంగా జరిపారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖల తన వద్ద ఉంచుకున్నాడు. అయితే వాస్తవానికి ఈ సైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ నిర్వహించాలి, కానీ విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖ ద్వారా ఆ ప్రాజెక్టును చేపట్టాలని చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. ఈ ప్రాజెక్టును హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పగించాలని చంద్రబాబు ముందే నిర్ణయం తీసుకున్నారు. దానికోసం పక్కాగా ప్లాన్ నడిపించారు. దీనికోసం హరికృష్ణ ప్రసాద్ ను ఏపీఈ గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యుడిగా చేర్చారు. వాస్తవానికి ఆయనకు అప్పటికే నేర చరిత్ర ఉంది, కాబట్టి ఆయన ఈ కౌన్సిలింగ్ లో సభ్యుడిగా తీసుకోవద్దు. కానీ రూల్స్ ను పక్కన పెట్టేసి మరి చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అసలు ప్రాజెక్టు కోసం బిల్లులు వేసే కంపెనీకి చెందిన వ్యక్తి మందింపు కమిటీలో ఉండొచ్చు, కానీ చంద్రబాబు రూల్స్ ను బ్రేక్ చేసి హరికృష్ణ ప్రసాద్ ను తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి మార్కెట్ సర్వే కూడా చేయకుండా ఈ ప్రాజెక్ట్ కోసం సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యత అడ్డుగోలుగా పెంచేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్ట్ కోసం బెల్ట్లు వేసిన సమయానికి టెరాఫోర్స్ కంపెనీ పూర్తిగా బ్లాక్ లిస్ట్ లో ఉంది. పౌర సరఫరా శాఖకు ఈఫోర్స్ యంత్రాల సరఫరాలో పూర్తిగా విఫలమైందనే కోణంలో ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అలాంటి కంపెనీని తీసుకువచ్చి చంద్రబాబు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను అప్పగించారు. ఇదంతా చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంతోనే నడిచింది. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కంపెనీలు పోటీ పడ్డాయి, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి చంద్రబాబు ఏరి కోరి మరీ టెరాసాఫ్ట్ ను నిర్ణయించారు. ఈ క్రమంలోనే టెరాసాఫ్ట్ కంపెనీని వద్దని పవర్ అనే కంపెనీ కొన్ని అభ్యంతరాలను కూడా తెలిపింది. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా అంతా తన ఇష్టం వచ్చినట్టే చేసేశారు. పోటీ పడ్డ ఇతర కంపెనీలకు రకరకాల సాకులు చెప్పించి తొలగించి చివరికి టెరాసాఫ్ట్ కే ప్రాజెక్ట్ అప్పగించారు. ఇక ప్రాజెక్ట్ నిర్వహణలో టెరాసాఫ్ట్ కంపెనీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. షెల్ కంపెనీల పేరుతో ప్రజాధనాన్ని మళ్లించారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్ కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఈ షెల్ కంపెనీతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. ఈ మొత్తంలో 144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఇక నాసి రకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు 119.8 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ కుంభకోణం మీద సిఐడి కీలకమైన ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ అయిన ఐబిఐ గ్రూప్ తో ఆడిటింగ్ చేయించినప్పుడు ఈ బండారం మొత్తం బయటపడింది. టెరాసాఫ్ట్ కంపెనీ రూల్స్ ను బ్రేక్ చేసి నాసిరకం పరికరాలను సరఫరా చేసి ప్రభుత్వానికి
మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఏ విధంగా ఫైబర్ నెట్ స్కామ్ లో నిధులు పక్కదారి పట్టించారనేది ఛార్జీషీట్ లో సిఐడి క్లియర్ గా మెన్షన్ చేసింది. రూల్స్ ను బేక్తారు చేసి చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ దందా నడిచిందని సిఐడి అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు న్యాయస్థానంలో వాగ్మూలాన్ని ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.